నమస్కారం అండి. తెలుగు సినిమా చరిత్రలో ఆల్ టైమ్ క్లాసిక్స్ అనేవి కొన్ని ఉంటాయి. ఒక మాయాబజార్, శంకరాభరణం, అదే కోవలో సాగర సంగమం. కొంతమంది ప్రేక్షకులకి, కొంతమంది ఫిల్మ్ ఇండస్ట్రీ టాప్ మోస్ట్ పర్సనాలిటీస్కి కూడా ఒక రకంగా శంకరాభరణం కన్నా విశ్వనాథ్ గారి అద్భుత సృష్టి సాగర సంగమే అని చెప్తూ ఉంటారు. పర్సనల్ టేస్ట్లు అనుకోండి. బట్ అలాంటి ఒక అద్భుతమైన క్లాసిక్ మూవీలో మీది ఒక ఇంపార్టెంట్ పాత్ర, మాధవి గారు, మాధవి పాత్ర. అందులో ఎన్నో రకాల షేడ్స్, ప్రతి కళాకారుడు వెనకాల ఒక మాధవి ఉంటే బాగుంటుంది అనేంత అద్భుతంగా మీ క్యారెక్టరైజేషన్ తీర్చిదిద్దారు డైరెక్టర్ గారు. అది అది ఆయన అదృష్టం ఎంతవరకు వచ్చిందనే తర్వాత విషయం పక్కన పెడితే, చూస్తున్న ప్రతి కళాకారుడు నాకు కూడా ఒక మాధవి ఉంటే బాగుండు, నన్ను ఎంకరేజ్ చేసే మాధవి ఉంటే బాగుండు అనిపించేలాగా ఉంటుంది. సో సాగర సంగమం గురించి మీ అనుభవాలు, మీ ఎలా మొదలైంది? సాగర సంగమం గురించి ఒక 5 నిమిషాల్లో వర్ణించమంటే అది ఇంపాసిబుల్. అది నేను నా వల్ల కాదు, అది ఒక కావ్యం. నా జీవితంలో ఎన్నో మంచి చిత్రాల్లో, ఆణిముత్యాల్లో మొట్టమొదటి ప్రథమ శ్రేణిలో నేను తీసుకోవాలనుకుంటే సాగర సంగమం. కాబట్టి దాంట్లో అసలు ఆ మాధవి క్యారెక్టర్ నాకు రావడం అనేది ఎన్నో జన్మల పుణ్యం అని నాకు అనిపిస్తుంది. అంటే ఒక ఆర్టిస్ట్కి ఇట్స్ లైక్ ఛాలెంజ్. అది నేను ఒక్కదాన్ని అయితే చేయలేను, నా డైరెక్టరు నాతో పాటు నిలబడాడు ఆయన. అది ఒక్కొక్క షాట్ మీరు చూస్తే అది నార్మల్గా ఒక హీరోయిన్ చేసేటువంటి క్యారెక్టర్గా అనిపించదు. చెప్పడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇఫ్ యూ టేక్ కమల్ హాసన్ గారు క్యారెక్టర్ కూడా, ఆ టైంలో నాకు సాగర్ సంగమం వచ్చినప్పుడు చాలా, నేను కమర్షియల్ ఫిల్మ్స్ నేను చేస్తున్నాను, అంటే ఈవెన్ ఇన్ బాలీవుడ్ ఆ టైంలో అందరూ నన్ను అన్నారు, అరే జయప్రద గారు మీరు ఓల్డ్ రోల్ ఎలా చేస్తారండి, మీరు అట్లా చేయకూడదండి, మీ కెరీర్ ఎఫెక్ట్ అయిపోతుందండి అన్న. నా క్యారెక్టర్ పోని, నా నేను ఈ తర్వాత పిక్చర్లు చేయకపోని, నాకు రాకపోని, బట్ ఐ విల్ డూ దిస్ ఫిల్మ్. దీని తర్వాత నేను రిటైర్ అయిపోయినా కూడా పర్వాలేదు అనుకున్నాను నేను. బట్ ఇలాంటి కావ్యానికి సృష్టికర్త ఆయన. హీ అంటే ఈ సినిమాకి, ఈ నా కెరియర్లో ఈయన, మా డైరెక్టర్ గారు హీ బ్రహ్మ ఆయన. కాబట్టి దర్శక బ్రహ్మని ఎంతోమంది నేను పిలుచుకున్నా, మా జీవితాల్లో ఆయనే మాకు బ్రహ్మ. అర్థమైందండి? ఆయన లేకుంటే ఇవాళ నేను కానీ, కమల్ హాసన్ కానీ, చంద్రమోహన్ గారు కానీ ఎవరు ఉండరు. అసలు ఆ క్యారెక్టర్స్ని క్రియేట్ చేయడం అనేది ఒక వంతు అయితే, ఆ క్యారెక్టర్స్ని పలికించడం అనేది ఇంకొక ఛాలెంజ్. బిగినింగ్ ఆఫ్ ద షాట్ ఒక హీరో గట్స్ తోటి, ఒక డైరెక్టరు, హీఈస్ ఆల్రెడీ హీస్ అ స్టార్ ఆ టైంలో. కమల్ హాసన్ గారు ఒక ఓల్డ్ మ్యాన్, జుట్టంతా వైట్ వేసుకుని, ఒక జోలా వేసుకుని, ఆ ఇంట్రడక్షన్లోనే ఒక ఒక చెప్పు రిక్షా దోసుకుంటూ, రిక్షా దోసుకుంటూ ఆ చెప్పులో ఆ సిగరెట్ కాలిపోయింది, అది ఒక కన్నం పడింది, దాంతో చెప్పు తీస్తే ఆ కన్నంలో ఉన్న చెప్పు ఉంటుంది, అది కాలిపోయింది. ఆ డైరెక్టర్ హూ గాట్ లాట్స్ ఆఫ్ గట్స్ టు ఇంట్రడ్యూస్ పర్సన్ లైక్ దట్ యాజ్ ఎ హీరో, స్టార్ లైక్ దట్ హీరో. ఈ విషయంలో ఇంకోటి కూడా చెప్పాలంట, ఇప్పుడు హీరోస్ మన మీద అంత బిలీఫ్ పెట్టుకుని నమ్మి చేసినందుకు వాళ్ళ కృతజ్ఞత చెప్పాలి. ఇప్పుడు శోభన్ బాబు చెల్లెల కాపురంలో నల్లటి వేషం అయ్యా అనేది నువ్వు అనుకూత్ గబరి ఎలాగా మనం ఒప్పుకున్నాడు, ఎలాగైతే శోభన్ బాబు మన చిరంజీవి బట్లర్గా ఒప్పుకున్నాడు, అలాగే వీళ్ళందరూ కూడా ఒప్పుకున్నారంటే, ముగ్గురు హీరోయిన్స్ కావాలి. ఇప్పుడు మరి ఒక హీరోకి బ్యాంకాక్ కావాలి, స్విట్జర్లాండ్ కావాలి, ఆర్ట్స్ కావాలి, అవుట్డోర్స్ కావాలి, డ్యాన్సులు కావాలి, డ్రెస్సెస్ కావాలి, ఏమి ఎక్క లేకుండా ఒకటే ఒక పైజామాను, ఒకటి పిచ్చి డ్రెస్ లాగా వేసుకుని, ఒక కుర్తా పైజామా, ఒక జోలా. అది ఇప్పుడు ఈవిడికి మాత్రం ఏం ఫారెన్ డ్రెస్సులు ఉన్నాయి? ఏం, షీ బిలాంగ్స్ టు ఏ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఏ గుడ్ ఫాదర్, ఏ గుడ్ బ్యాక్గ్రౌండ్, వెల్ సెట్, వెల్ వెల్ గాట్ మ్యారీడ్, బట్ సన్ రీజన్స్ వచ్చి అలా కనిపిస్తుంది తప్ప మీకు ఎక్కడ
మరి ఎక్కడైనా పోనీ అయ్యో మనకి లోటు వచ్చిందే ఓ డ్రీమ్ సాంగ్ పెడదాం పోనీ కనీసం ఇవంకనైనా నేను అట్ట వెళ్ళిరావద్దు అని అనుకోకుండా పెడితే ఆ కలర్ వేరు పెట్టకూడదని అంటల్లా ఐఎమ్ నాట్ అగెనిస్ట్ సచ్ సీన్స్ బట్ యు మస్ట్ బి సిన్సియర్ టు ద కోర్ చెప్పలేండి.